తొర్రురోడ్ గింతమంది వచ్చి మరి పోలీసు వాళ్ళు బెదిరియాలే బెదిరియాలే ఏంది అంటే ఈ పోలీసు వాళ్ళు మనోళ్ళు అస్సలు సార్ అక్కడ ఉన్నాడు వరంగల్ ఉన్నాడు వరంగల్ అనుకుంటా ఉంటాడా ఆ వరంగల్ సార్ అక్కడ కట్ట ఊపుతున్నాట కట్ట ఊపి కింద పోలీసు వాళ్ళు బెదిరిస్తున్నాట ఇవాళ పాలకుర్తి పోతే అందరు ప్రజల స్థానం చెప్పి భయపడి మొత్తం షాప్స్ అన్ని బంద్ చేసారు అన్ని బంద్ చేసారు టీవీలు చూస్తారని కరెంట్ కూడా బంద్ చేశారు కేసీఆర్ సార్ అక్కడ ఉన్నాడు ఇంకా ఉన్నాడు కదా కేసీఆర్ వారసుడు ఉన్నాడు కదా ఒక ఆయన తెలుసు కదా మీరు అందరు ఓట్లు వేసి ఇస్తారా ఇస్తారా ఓట్లు వేస్తారా ఎందుకంటే మీకు అంతా డబుల్ బెడ్రూమ్ రాలేదా పొట్టు పొట్టు వచ్చింది అందరికి వచ్చే డబుల్ బెడ్రూమ్ ఏ మా అక్కలు చెప్పారు ఫుల్ పొట్టు పొట్టు డబుల్ బెడ్రూమ్ వచ్చినాయట ఇవ్వలే మరి ఏడవని అడగాలలేదా ఓట్లు వేసిరు కదా ఓట్లు వేసిరు కదా అడగాలలేదా ఇవాళ కేసీఆర్ సార్ అంటున్నాట కేంద్ర ప్రభుత్వం ఏం స్కీమ్ ఇచ్చిందో మొత్తం మోడీ గారు తెలంగాణ నాశనం చేసినాట తెలంగాణకు ముఖ్యమంత్రి నువ్వు ఆకే మోడీ గారు నాకు అర్థం కాలే ఎవరే తెలంగాణ ముఖ్యమంత్రి గుర్తుంది అన్న మర్చిపోయారనుకోండి నేను ఇంకో రెండు నెలలతో మర్చిపోతారు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరంటే ముఖ్యమంత్రి ఎవరు సార్ అంటారు మీరు అంటారు అంటారా కనబడుతుంది మీ తొర్రూరుకి వచ్చిండి ఎప్పుడైనా వచ్చిండా తొర్రూరుకి వచ్చిండి ఎప్పుడైనా వచ్చిండా ఎన్నికలు వస్తాడే మళ్ళీ ఎన్నికలు వస్తా కూడా వస్తాడు మధ్య పనిచేసిండు ఎన్నికలు వస్తే పైసలు పంపుతాడు ఆయన వస్తున్నాడు అంటుండ్రు కేసీఆర్ సార్ తొర్రూరు ఏంది పాలకుర్తి ఏంది ఎక్కడ పోయినా కూడా పేదోళ్లకు పైసలు ఇస్తా ఓటుకు 10,000 ఇస్తా వాళ్ళే ఓట్లు ఇస్తారు మళ్ళా గెలుస్తాం మళ్ళీ 5 సంవత్సరాలు ఫామ్ హౌస్లో మంచిగా నిద్రపోతా అని చెప్పట్టుండట వేస్తారా వేస్తారు తొర్రూరు వేస్తారా మరి అక్క ఆయన పేదల రాజ్యం రావాలి ఇప్పుడు మోడీ సార్ ఏమో 240,000 ఇండ్లు ఇచ్చే ఎన్ని లక్షలు ఇచ్చారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఒక్కసారి నన్ను అడుగురే కేంద్ర ప్రభుత్వ కేసీఆర్ స్కీములు చెప్పుర్రే చెప్పే ఒక్కటి చెప్పే కేసీఆర్ స్కీమ్ బెల్ట్ షాప్ బెల్ట్ షాపుల గురించి మాట్లాడకేను కోపోతు సార్ ఉన్నాయా షాపులు ఉన్నాయా కేసీఆర్ షాపులు ఉన్నాయా ఏ రామకృష్ణ ఏడి ఉన్నాయా హరికృష్ణ హరికృష్ణ ఉన్నాయా బెల్ట్ షాపులేవా 30 ఉన్నాయా బెల్ట్ షాపులు అమ్మ కేసీఆర్ షాప్ దాని బెల్ట్ కేసీఆర్కి ఇష్టమైన షాపులు అవి నేను అనుకున్నా మొత్తానికే లేవు కావచ్చు అందుకే రోడ్లు ఇస్తున్నాడు మోర్లు ఇస్తున్నాడు లైట్ ఇస్తున్నాడు కావచ్చు నేను అనుకున్నాను సార్ కోపం ఏది ఉన్నా ఇంటికో ఉద్యోగం ఏడు కానీ ఊరికి మాత్రం 50 100 సార్కి ఇష్టమైన బెల్ట్ షాపులు మాత్రం ఇస్తాడు సార్ ఇంకేం స్కీమ్స్ చెప్పే చెప్పురా స్కీమ్స్ కేసీఆర్ స్కీమ్ షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి రైతు బంధు అవునా కదా రైతు బంధు ఎవరికి ఇస్తుండే మెడికల్ కాలేజ్ ఉన్నోడికి డిగ్రీ కాలేజ్ ఉన్నోడికి ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నోడికి ఫామ్ హౌస్ ఉన్నోడికి మాత్రమే రైతు బంధు కౌలు రైతుకు మాత్రం ఒక్క పైసా ఇవ్వడు పేదోడు కదా పేదోడికి ఎందుకు ఇస్తారు కేసీఆర్ పెద్దోడే కారు గుర్తు పెద్దోళ్ళ పాటే పెద్దోళ్ళకి ఇస్తాడు పిల్ల మన పేదోళ్ళకి ఇస్తాడు అనే రైతు బంధుగా షాదీ ముబారక్ ఇస్తాడు కళ్యాణ లక్ష్మి ఇస్తాడు కళ్యాణ లక్ష్మి కూడా పెళ్ళేటప్పుడు ఇస్తాడు అవడ కాదా ఈయన పిల్లలు ఉంటకూడదు కళ్యాణ లక్ష్మి అంటే పెళ్లి చేసుకునేటప్పుడు ఇస్తాడు పాపం ఈయన పిల్లలు పుట్టక కూడా చెక్కిస్తాడు ఇవాళ ఎప్పుడున్నాడే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ రైతు బంధు పోటు కానీ తోపు కానీ తీసుకురు అని కానీ నేను ఇచ్చే స్కీమ్స్ దేశంలో అమలు చేస్తాడు పీకులు అడిగినే ఇచ్చిందా ఎవరికైనా ఇలా మా కేంద్ర ప్రభుత్వ స్కీమ్ చెప్పరా ఒక్కొక్కటి చెప్పురా కేంద్ర ప్రభుత్వం చెప్పాను ఒక్కొక్క స్కీమ్ ఒకటి 2 3 4 5 6 7 8 9 9 అది ఒకే తొమ్మిది ఇక చెప్పుకుంటూ పోయినా కొద్దీ తెల్లాడుతుంది అక్క ఎప్పుడు తెల్లాడుతుంది అన్న ఎందుకంటే ఇప్పుడు కష్టపడే వాళ్ళంతా పని చేసుకుని వచ్చి వాళ్ళకి తొందర ముగిచిపోదాం మరి మోడీ సార్ ఏమో గిన్ని స్కీమ్స్ ఏమంటే పేదలకు కేసీఆర్ సార్ షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి రైతు బంధు అన్నీ ఇస్తున్నాను చెప్పి ఏమి ఇవ్వడు మరి మోడీ సార్ 240,000 ఇండ్లు పేదోళ్ళం కట్టుకోమని చెప్పి కేసీఆర్కి ఇస్తే మరి ఏం పుట్టిందేమో ఇస్తలేడు నేను రాంగ్ అడిగినా నేను తొర్రూరు పోతున్నా ఏడి వేనాడుతున్నా తొర్రూరు పోతున్నా కేసీఆర్ సార్ మా మోడీ సార్ మా పువ్వు గుర్తు మోడీ సార్ మా పేదోళ్ళ గురించి ఆట్లా మాట్లాడే పేదోళ్ళ గురించి ఆలోచించే మా పేదల పెన్నిదైన పువ్వు గుర్తు మోడీ సారు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి 240,000 ఇండ్లను ఇస్తే మన తొర్రూరు గ్రామము ఏం తప్పు చేసింది ఏం పాపం చేసింది అక్కడ ఉన్న పేదోళ్ళని గనవర్తలేరా సార్ ఎందుకు ఇస్తేలో సార్ పేదోళ్ళకి ఇండ్లు అంటే అన్ని ఇచ్చేస్తా అన్నాడు మరి ఇస్తే ఇచ్చిన వాళ్ళ లిస్టు నాకు ఈ సరణ ఇస్తలేడు మరి ఎంత మందికి ఇచ్చిండో ఇండ్లు ఇచ్చిండో ఇలా తొర్రూరు గ్రామ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి మోడీ సార్ ఇండ్లు ఇస్తే ఇస్తారు ఎందుకు అంటే మోడీ సారు ఇచ్చిన ఇండ్లు మీకు ఇస్తే మీరు పువ్వు గుర్తుకు ఓటేస్తారు కదా
అందుకే పేదోలు మంచి ఉండాలని కోరుకోరు సార్ ఎప్పుడు ఓట్లు కావాలి సీట్లు కావాలి నోట్లు కావాలి అంతే సార్ వేరే అవసరం లేదు రాత్రిపూట మందు కావాలి అంతే తప్ప సార్కి ఏం అవసరం లేదు మోడీ సార్ ఇచ్చిన ఇల్లు సరిపోకుంటే ఇంకా చెప్పిన సార్ ఈ 240,000 ఇల్లు ఇచ్చేయి పేదోలకు ఇంకా సరిపోకుంటే సాలకుంటే నువ్వు నాతో రా నాతో నిన్ను వస్తావా రావా రాకున్న లిస్ట్ నాకి ఇస్తేనే మోడీ సార్ దగ్గరికి పోయి తెలంగాణ రాష్ట్రంలో 240,000 ఇల్లు సరిపోతలేవు ఈ తొర్రూరు గ్రామంలో చాలా మంది పేదోళ్ళు ఉన్నారు వాళ్ళ కూడా ఇల్లు సరిపోతలేవు ఇంకా ఎక్స్ట్రా ఇల్లు అని చెప్పి మోడీ సార్ తోని శాంక్షన్ చేంజ్ కచ్చే బాధ్యత నాది సార్ అంటే కూడా ఇంతవరకు ఇస్తలేడక ఇంతవరకు ఇస్తలేడు ఇక్కడికి ఇంత మంది తమని తమ అక్కలు కలిసి నువ్వే అక్క కలిసి ఇంత ముందు అక్కడ కలిసింది ఉద్యోగాలు వచ్చినాయి అక్క ఎవరికైనా అన్న ఒక్కరు చేతులు ఉద్యోగాలు వచ్చిన చేతులు ఎవరికన్నా ఒక్కరికి ఏ తరువులో మొత్తం ఉద్యోగాలు రానే వచ్చాయి రాలే మరి మనకేమో ఉద్యోగాలు ఇండ్లేదేమో మనకేమో కేసీఆర్ సార్ మోడీ సార్ ఇచ్చిన ఇండ్లు ఇస్తున్నాడా ఆయన ఇచ్చేది ఏం లేదని వీక్ అది ఏం లేదు మన మోడీ సార్ ఇచ్చిన ఇండ్లు మనకు కావాలి అంతేనా కదా ఆయన ఇచ్చేది అని ఇంత గెలుస్తుండే పేదలకు మాత్రం ఇండ్లు ఇస్తలేవే కానీ కేసీఆర్ సార్ ప్రభుత్వం వచ్చి 8 సంవత్సరాల ఒక్క ఇల్లు ఇవ్వపోతేవి నువ్వు మాత్రం 8 నెలల 100 రూములు కట్టుకున్నాడక 8 నెలల 100 రూములు దానికి ప్రగతి భవన్ ప్రజలను కలవని ప్రజా ప్రతినిధులను కలవని ప్రగతి భవన్ అని పెట్టుకొని ఆయన మాత్రం 100 రూములు కట్టుకున్నాడు 8 నెలల 8 సంవత్సరాలైన గీతి ఈ గ్రామంలో తొర్రూరు గ్రామంలో ఒక్కరికి ఇండిపోయా ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడు ఎవరికి వెళ్ళే ఆయన ఇంట్లో మాత్రం 5 ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన ముఖ్యమంత్రి ఆయన కొడుకు మంత్రి ఆయన బిడ్డ ఎమ్మెల్సీ ఆయన అల్లుడు మంత్రి ఇంకో ఆయన సడ్డకుని కొడుకు ఆయన కూడా రాజ్యసభ ఆయన ఇంట్లో ఎవరు ఖాళీ లేరు మన ఇంట్లో పిల్లలు మాత్రం గడ్డాలు పెంచుకొని మీసాలు పెంచుకొని ఉద్యోగాలు రాక తల్లిదండ్రులకు భారమై బతకాలన్నా సావాలన్నా అని పరిస్థితిలో ఉంటే ఇవాళ చివరకు ఒక ధైర్యం వచ్చింది ఈ ప్రభుత్వం పీక్తది ఈ ప్రభుత్వం ఉఫ్ అని ఊరితే పీక్పోయే ప్రభుత్వం నెక్స్ట్ మన బీజేపీ ప్రభుత్వం వస్తుంది పువ్వు గుర్తు ప్రభుత్వం వస్తుంది అందుకే మేము ధైర్యంగా ఉన్నామని చెప్పి నిరుద్యోగ యువత కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు ఇలా కేసీఆర్ సార్ మాత్రం ఉద్యోగాలు ఇవ్వటం మాత్రం ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వకుండా ఆయన మాత్రం జల్సా చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి ఇలా పిల్లల భారం ఏ పేరు పిల్లలకు వచ్చిన పిల్లలు ఇలా అప్పో సపో చేసి కష్టపడి డాక్టర్ చేద్దాం కలెక్టర్ చేద్దాం పోలీస్ ఆఫీసర్ చేద్దాం ఒక ఆర్మీ జవాన్ చేద్దాం అని చెప్పి తల్లిదండ్రులు కలలు కంటే ఇలా కనీసం ఉద్యోగాలు లేకుండా రాసి రంపాను పెడుతున్న మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి ఇలా పిల్లల పరిస్థితి అట్లుంటే ఇలా ముసలి వాళ్ళందరూ 50 సంవత్సరాలు దాటినటువంటి 50 సంవత్సరాలు దాటిన ముసలి వాళ్ళందరూ పాపం మా ఇప్పటికే మా ఇంట్లో పిల్లలకు ఉద్యోగాలు మేము కష్టపడి సాధినాం వాళ్ళ బతుకులే కష్టమవుతుంది వాళ్ళు బతుకునే కష్టమవుతుంది మేము వాళ్ళకు భారం ఎత్తున్నాం ఈ కేసీఆర్ సార్ పెన్షన్లు ఇస్తా అని చెప్పి ఒక్కరికి పెన్షన్లు ఇస్తున్నాడు మందులకు ఉప్పో పప్పో ఏమైనా కొనుక్కోవడానికి మాకు ఏదో దానికో దీనికో ఆసరగా ఉంటుందని చెప్పి పెన్షన్లు ఇవ్వమంటే 8 సంవత్సరాల ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వకుండా మోసం చేస్తున్నటువంటి మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు ఏం చేసినా కూడా ఏం చేస్తున్నాడు ఇచ్చేటి అన్ని కూడా పువ్వు గుర్తు నరేంద్ర మోడీ గారుస్తున్నాడు నిన్న కాక మొన్న లెటర్ వచ్చింది కేసీఆర్ సార్ మీ కరువు పని 100 రోజుల పని ప్రతిరోజు మీ పని చేసిన పనికి అనుగుణంగా ఒక్కొక్కరికి 257 రూపాయలు ఇవ్వాలి 100 రోజుల పనికి మీ కరువు పనికి ఒక్కొక్కరికి 250 రూపాయలు ఇవ్వాలంటే ఒక కాడ 50 రూపాయలు ఇస్తాడు ఇంకొక కాడ 100 రూపాయలు ఇస్తాడు ఒక కాడ 3 నెలలైనా పైసలు ఇవ్వకుండా 3 నెలలకోసారి 30,000 20,000 ఇవ్వకుండా 5,000 చేతులు పెట్టి మొత్తం ఇక ఓంటే రాక రాక పైసలు వస్తే పేదలు ఇలా ఏదో వచ్చిన కాడికి సరిపోతాయి అని చెప్పి ఆ ఒక్కకు 100 రూపాయలు ఇస్తున్నాడు ఏదో వచ్చిన కాడికి సరిపడకూడదు అని చెప్పి ఇచ్చే పైసలు తీసుకుంటాడు మొన్ననే కేంద్ర ప్రభుత్వం చెప్పింది పేదోళ్ళ కోసం 20 రూపాయలు ఇస్తున్నా నిన్న వేస్తా 2,000 గల్లబట్ట అడుగురి మోడీ సార్ ఇస్తున్న లెక్క వేయాలే మీరు సంతకం కాదు మీరు ఎక్కడ సంతకం పెట్టద్దు మీరు సంతకం పెట్టకుండా మా రామ మా హరికృష్ణ ఉన్నాడు కదా మా హరికృష్ణ ఎప్పుడు మీ హరికృష్ణ మీతో వస్తాడు ఎక్కడ సంతకం పెట్టద్దు మీరు 2 రోజులు పెట్టి 2 రోజులు వేరు మా హరికృష్ణ వస్తాడు 250 రూపాయలు మీకు రావాలి చేసిన పనిని బట్టి 250 రూపాయలు పక్కా రావాలి వారానికి ఒకసారి పైసలు ఇవ్వాలి ఆయన కేసీఆర్ సార్ జేబులకి వెళ్ళి ఇస్తున్నాడు మోడీ సార్ ఇస్తే మీకు ఇస్తాడు అవి కూడా ఇస్తున్నాడు మన లేఖ రాసిండు మోడీ సార్
పేదోళ్ళకి ఇచ్చే ఇంకా కూలి పని పైసలు కూడా దొబ్బిపోతే నిన్ను ఏమనాలి సార్ అని చెప్పి మూడు సార్లు అడిగినాను. అవి కూడా నాశనం చేస్తాడు, పేదలకు అవిడిస్తాడు. మీకు బియ్యం వస్తున్నాయి, బియ్యం వస్తున్నాయా లేవా? ఇలా మోడీసారి ఇచ్చినాక బియ్యం మోడీసారు ఈ సెప్టెంబర్ వరకు కూడా కోవిడ్ అప్పుడు ఇబ్బంది పడ్డారు, పేదోళ్ళు కూలీలా చేసుకొని బతుకుడు కష్టమైంది. రెండు నెలల పాటు మూడు నెలల పాటు కోవిడ్ వస్తే లాక్డౌన్ ఇస్తే వాళ్ళు కూలి పని దొరుకుతుందని చెప్పి మీకు ఫ్రీ బియ్యం ఇస్తుండు మోడీ సార్. కానీ రేషన్ షాపు దగ్గర మాత్రం కేసీఆర్ సార్ మంచి అందంగా బ్యూటీ ప్యానల్ వేచి ఫోటో దిగి ఫోటో పెట్టుకుంటే ఇండోలు ఏమనుకున్నారు, ఏ కేసీఆర్ సారే బియ్యం ఇస్తాడు, కేసీఆర్ సారే బియ్యం ఇస్తుంది. ఇచ్చేది మోడీ సార్. అంతకుముందు కిలోకు రూపాయి మీరు కడతారు, అవునా కాదా? కిలోకు రూపాయి కేసీఆర్ సార్ కడతాడు. ఈ రెండు రూపాయల కిలో బియ్యం దొరుకుతుంది నాకు ఎక్కడికైనా దొరుకుతుందా? మరి 29 రూపాయలు మోడీ సార్ ఇస్తాడు, కేసీఆర్ సార్ రూపాయి ఇస్తాడు, మీరు రూపాయి ఇస్తాడు. ఒక్క రూపాయి ఇచ్చే కేసీఆర్ గొప్పడా, 29 రూపాయలు ఇచ్చే మోడీ సార్ గొప్పడాక? మరి రేషన్ షాప్ ఎవరిస్తుంటే కేసీఆర్ సార్ ఇస్తే, కేసీఆర్ సార్ ఇచ్చేవాడు, కేసీఆర్ సార్ ఆయన గద్ద ముగ్గులేసి మొత్తం అయితే ఓటు గుద్దేది గుద్దితే రాయపక్క మనిషి, అవునా కాదా? అవునా కాదా? ఆయన ఇస్తానయ్యాడు, ఆయనతో మధ్యలో కూడా అమ్ముకున్నాడు, పోయి అవి కూడా అమ్ముకొని మొన్న రూపాయి రూపాయి వసూలు చేస్తే నేనే చెప్పినా బిడ్డ నీ ప్రగతి భవన్కి వస్తా అని చెప్పిన, పేదోళ్ళందరూ తీసుకొని నీ ప్రగతి భవన్కి వస్తా, నువ్వు కిలోకు రూపాయి వసూలు చేస్తే నీ సంగతంతో చెప్తా అని చెప్పి అంటే మళ్ళా ఆయనతో రూపాయి వసూలు చేసుకుంటూ బంద్ చేసిండు. ఈ మధ్య బంద్ చేసిండు మోడీ సార్ ఇస్తున్నాక. మీరందరూ వ్యాక్సిన్ తీసుకున్నారా, ఇంజక్షన్ తీసుకున్నారా? ఎన్ని తీసుకున్నారాక? మూడు. ఒక్కటి ఇస్తున్నది తెలుసా అక్క? ఒక్కటి ఒక్కటి కార్పొరేట్ హాస్పిటల్ పోతే 10,000 20,000 ఒకటి, రియల్ వాటి రేటు కొంటే 1,000 రూపాయలు 1,500. మీరు ఒక్కొక్కరికి ఇలా ఇంజక్షన్ మోడీ సార్ ఫ్రీ ఇచ్చింది, ఎవరిచ్చారు ఫ్రీ? ఎవరిచ్చారు? ఇలా మోడీ సార్ ఇంజక్షన్ ఇవ్వకుంటే, మోడీ సార్ ఇంజక్షన్ ఇవ్వకుంటే ఇలా ఇంతమంది తొర్రూరులో కూర్చొని మీటింగ్ పెట్టుకుంటావులమా? ఒకళ్ళు ముఖాలు చూసుకుంటామా? ఉంటుమో సద్దుమో మనకేదిలో అది. ఎంతమంది చచ్చిపోయారక కరోనా వల్ల? పెద్దోళ్ళు చచ్చిపోయారా? ఎవరు సాగు ఓరుకోదు మన పెద్దోళ్ళు చచ్చిపోయారా? పేదోళ్ళు చచ్చిపోయారు. ఇలా ఉన్న ఆస్తి అమ్ముకుందామంటే ఆస్తి లేదు. హాస్పిటల్ పోతే ఒక్కొక్క హాస్పిటల్ పోతే 20 లక్షలు 20 లక్షలు 30 లక్షలు పైసలు కట్టలేక, పైసలు లేక ఆస్తులు లేక అమ్ముకుందామన్న పుస్తల తాడు కూడా పుస్తల తాడు కూడా లేక, పసుపు తాడు వేసుకున్నా కూడా పుస్తల తాడు అమ్మినా కూడా ఇలా మన ప్రాణాలు బతికించుకునే పరిస్థితి లేని చెప్పి మన పేదోళ్ళ కళ్ళ ముందంటే భర్త చనిపోయారు, భార్య చనిపోయారు, పిల్ల చచ్చిపోయారు, కుటుంబాల కుటుంబాలు చచ్చిపోయినాక. అందుకే మోడీ గారు చూసే, మోడీ గారు చూసే పేదోళ్ళు బతకాలి, పేదోళ్ళు ఇబ్బంది పడద్దని ఒక్కొక్కరికి మీ అందరికీ 3 ఇంజక్షన్లు ఫ్రీగా ఇచ్చినాక. ఇలా మోడీ సారు పువ్వుర్తలు ఫ్రీ ఇంజక్షన్ ఇవ్వకుంటే ఇలా తొల్లూరులో మీటింగ్ పెట్టుకుంటారు వాళ్ళకాలము, అందరం మాస్కులు పెట్టుకోవాలి, అందరూ పీపీ కిట్స్ వేసుకోవాలి, అందరూ వేసుకునే పరిస్థితి ఇవాళ వచ్చేది. అందుకే మోడీ సార్ ఇలా పేదోళ్ళకి దేవుడు.